మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గురువు గారు, ధనం ప్రాప్తించాలన్నా, వచ్చిన ధనం ప్రాప్తించిన ధనం నిలవాలన్నా, అది సద్వినియోగం కావాలన్నా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ముఖ్యంగా వచ్చిన ధనం నిల్వ ఉండడము ధనానికి మంచి. మన అవసరం మనం ఏదే కోరుకుంటామో దానికోసం వినియోగించుకోవడం కోసం అంటున్నారు. మొదలు ధనం రావాలంటే చిన్న పెద్ద ఏదో వ్యాపారమో వ్యవహారమో ఏదో మనం చేసుకుంటూనే ఉంటాము. చాలామంది ఎన్నో వ్యవహారాలు చేసినా, ఎన్నో విధాల వ్యాపారం ఉద్యోగము ఎన్నో ప్రయత్నం చేసినా ధనము రావడానికి మాత్రమే కనిపిస్తుంది, ఉండడానికి మాత్రమే మన దగ్గర ఉన్నట్టుంటుంది. కానీ మనం ఏ దానికోసం అవసరం చేసుకుంటామనుకున్నామో అది ఉండలేకపోతే, దానికోసము వ్యాపార స్థలం అయితే మనము ఎక్కడ యజమాని కూర్చుంటాడో అతని పైభాగంలో, కౌంటర్ లాగా ఏదైనా పెట్టుకుంటే పైభాగంలో. సర్వసాధారణంగా ఇంట్లో బిజినెస్ ఏముంది అంటే ఇంట్లో దేవుని గుళ్ళు ఒక పక్కకి ఒక పీట వేసి మూడు రంగుల వస్త్రాలు పరచాలి. ఒకటి పసుపు రంగు, ఒకటి ఎరుపు రంగు, ఒకటి గోధుమ రంగుది. జాకెట్ పీస్ కావచ్చు, లేకపోతే ప్లెయిన్ గుడ్డలు ఉంటాయి కదా అటువంటిది కానీ పరచి దానిపైన వృత్తాకారం అంటే గోళాకారంలో అయినా కానీ చతురస్రాకారంలో అయినా కానీ బియ్యం ఒక ఆసనం వేయాలి. బియ్యంతో అంటే బియ్యాన్ని ఇట్లా వేసి రౌండ్ చేయడం లేదా స్క్వేర్ భాగం నాలుగు మూలలు వచ్చేటట్టు చేసి దానిపైన ఒక గిన్నె పెట్టేసి గోపాలకృష్ణుని యొక్క చిన్న విగ్రహము ఇంట్లో మనం పూజిస్తాం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు నార్మల్గా ఏదైనా తిరుపతి అట్లా వెళ్ళొచ్చినప్పుడు చిన్న విగ్రహాన్ని ఆ గిన్నె పైన గిన్నె లోపల బియ్యం వేసి ఆ గిన్నె దగ్గర పెట్టి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు అక్షంతలు, తులసి దళము దాన్ని సమర్పించి రోజు పొద్దున సాయంత్రము ఇలా 7 రోజులు కడగాలి. ఇంట్లో అయితే వ్యాపార స్థలంలో అయితే మాత్రము యజమాని స్వయంగా కడగాలి. ఎందుకంటే యజమానికే మాత్రమే ఆ అర్హత ఉంటుంది. ఎందుకంటే స్టోర్లో పనిచేసే వాళ్ళకి మన దగ్గర ఉన్న వాళ్ళకి యజమాని ఏమైపోయినా ఏం లేదు, వాళ్ళ జీతం కరెక్ట్గా రావాల్సి వస్తుంది. ఆ జీతం రావాలంటే తపన పడాల్సింది ఎవరు? యజమాని. కాబట్టి ఈ ఒక చిన్న పని మాత్రము యజమాని చేయాలి. రాగానే ఆ విగ్రహాన్ని కడిగేసుకొని దానికి పసుపు రంగు పువ్వులు, తులసి దళము, గంధం, పసుపు, కుంకుమ అక్షంతలు అన్నీ వేసి, అక్షంతలు కూడా ఏంటంటే పసుపు అక్షంతలు అంటే పసుపు కలిపిన అక్షంతలు వేసి దీపం వెలిగించడం. అట్లా చేసి ఒక 11 రూపాయల కాయిన్స్ అక్కడ పెట్టాలి. అంటే 11 రూపాయలు అంటే ఒక 10 రూపాయలు నోటు పెట్టి రూపాయి కాయిన్ పెట్టడం కాదు, రూపాయి కాయిన్స్ 11 పెట్టాలి. అట్లా ఆదివారం రోజు పొద్దున షాప్ తెరిచి పెట్టండి. కొన్ని దగ్గర సండే హాలిడే ఉంటుంది కాబట్టి మనం లోపలి వెళ్ళడానికి అయితే ఎవరు వద్దని అబ్జెక్షన్ చేయరు ఎక్కడైనా కానీ. అక్కడ ఉదయాన్నే వెళ్ళి అక్కడగేసుకొని పెట్టేయాలి. అదేవిధంగా షాప్లో మాత్రము దినమంతా ఎందరో మంది వస్తా వెళ్తా ఉంటారు కాబట్టి సాయంత్రం అయిందంటే సంధ్యా సమయంలో కాలు చేతులు కడిగేసుకొని ఒక 2 అగరబత్తులు వెలిగించి ఆ స్వామిని నమస్కరించుకుని ఆ 11 రూపాయల కాయిన్స్ ఏదైతే ఆదివారం రోజు పెట్టినామో అది తీయకూడదు. ప్రతిరోజు పొద్దున్న పూజ చేయడము కడిగేయడము అది, సాయంత్రం కడగాల్సిన అవసరం లేదు. 2 అగరబత్తులు దీపం వెలిగించుకొని నమస్కారం చేయాలి. ఆదివారం నుంచి శనివారం వరకు యథావిధిగా పూజ చేయాలి. శనివారం సాయంత్రం కూడా యథావిధిగా పూజ చేసిన తర్వాత ఆ కాయిన్స్ని తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి. షాపు వాళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్తారు, ఇంట్లో వాళ్ళైతే లాకర్లో పెట్టేయడము, షాప్ వాళ్ళు తీసుకుని కూడా లాకర్లో పెట్టడము. మళ్ళీ ఆదివారం ఉదయము షాప్కి రావాలి కదా, షాప్కి వస్తే అప్పుడు వచ్చేటప్పుడు ఏదైనా ఒక గుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళో నమస్కారం చేసి అక్కడ భిక్షుకులు ఉంటారు. ఇక్కడ మనము దేనికోసము గుడికి వెళ్తున్నాము, ఈ పూజ చేస్తున్నామంటే ధనం నిలవడం కోసము, వచ్చిన ధనానికి మంచి మార్గంలో అంటే మనం అనుకున్న దానికి ఖర్చు పెట్టడం కోసము ఈ పని చేస్తున్నాము. అట్లా రూపాయి కాయిన్ అనేది భిక్షాటనం చేసేటువంటి వాళ్ళు కానీ అక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి సాధువుల దగ్గర కానీ వాళ్ళకి ఒక్కొక్క రూపాయి కాయిన్ అనేది భిక్షాటన అనేది మనం చేయాలి. అయితే ఆ 11 రూపాయలకి రూపాయి వేస్తే ఎట్లా అని చెప్పేసి ఒక 2-3 సేపండ్లో లేకుంటే సంత్ర పండులో అది తీసుకొని ఫలం రూపంలో కాకుండా మనము ధనము నిలవడం కోసమే చేస్తున్నాము, ధనము మాత్రమే సత్మార్గంలో పెట్టడం కోసం చేస్తున్నాం కాబట్టి మనలో వచ్చినటువంటి ధనములో నుంచి కొంచెం ధనభాగం అనేది అక్కడ దానం చేయడం వల్ల ధనము వచ్చే అవకాశము. మళ్ళీ ఆ లక్ష్మికి అధిపతి ఆ కృష్ణ భగవంతుడు, ఆ శ్రీ మహావిష్ణువు కాబట్టి అతను కూడా ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతుడై మనకు ధనం వచ్చే అవకాశాలు, వచ్చిన ధనానికి స్థిరంగా ఉంచడం కోసము ఆయన కూడా మనకు ప్రసన్నుడై ఆ ధనం వస్తుంది, వచ్చిన ధనం నిలువుగా ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.